గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, గం గం గణపతి, గం గం గణపతి వినాయక. క్షిప్రగణపతి వినాయక, క్షిప్రగణపతి వినాయక, విభ్రమధూర వినాయక, విభ్రమధూర వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, లంబోదర హే వినాయక, లంబోదర హే వినాయక, లంబ ఉరగదర వినాయక, లంబ ఉరగదర వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, సచ్చిదానంద వినాయక, సచ్చిదానంద వినాయక, సద్గురుదత్త వినాయక, సద్గురుదత్త వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక. ఇంతవరకు మనం సూర్య ఉపాసనా చరిత్రను గురించి మనం మాట్లాడుకున్నాం. సూర్యుడి యొక్క సాంకేత విధానాన్ని, సాంఖ్య సాంకేత విధానాన్ని, సంజ్ఞా విధానాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. కాలాన్ని గురించి చెప్పుకున్నాం. సూర్య ఉపాసన ఆ సాంకేత విధానాన్ని తప్ప ఇంకా రెండవది పురాణ కథ కూడా మనం చెప్పుకున్నాం. ఆ పురాణ కథలో చాలా విశేషమైన ఒక కథారూపం వస్తుంది. అక్కడ ఆ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సుని తట్టుకోలేక కళ్ళు మూసుకున్నప్పుడు యముడు పుట్టడం ఒకటి జరుగుతుంది. భయపడి కళ్ళు తెరుచుకున్నప్పుడు చంచలమైనటువంటి యమునా నది పుడుతుంది. ఇక తట్టుకోలేక ఆ సంజ్ఞాదేవి తన రూపాన్ని ఒక ఛాయాదేవిని సృష్టించి ఆడగుర్రంగా వెళ్ళి తపస్సులో ఉండిపోతుంది. ఆ ఛాయారూపానికి శని వీళ్ళందరూ పుడతారని ముందు మనం చెప్పుకున్నాం. సావరణి అనేటువంటి పుత్రికులు కూడా పుడతారని, తపతి అనేటువంటి పుత్రిక కూడా కలిగారని చెప్పేసి వాళ్ళు ఒక గ్రహం అయ్యాడు. ఆ తపతి అనేటువంటి పుత్రిక, ఆ సావరణి అనేటువంటిది మనం అంతా చెప్పుకున్నాం ఇంతవరకు. ఇక రాను రాను ఛాయ తన సవతి బిడ్డల్ని శ్రాద్ధాదేవుడు, యముడు, యమున వీళ్లను వేరే విధంగా చూడటానికి ప్రారంభం చేసినప్పుడు ఇది గమనించాడు సూర్యుడు. ఇదేంటిది, ఇట్లా దీనికి వేరే విధమైనటువంటి బుద్ధి పుట్టింది కదా, ఏముండొచ్చు అని చూసినప్పుడు దివ్యదృష్టితో తనకు తెలియకోకుండా ఇంకొక రూపాన్ని సృష్టించి వెళ్ళిపోయింది ఆ సంజ్ఞాదేవి అని చెప్పి ఆ ఛాయను వదిలేసి అక్కడి నుంచి వెళ్తాడు. అక్కడ ఆడగుర్ర రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సంజ్ఞాదేవిలో ఆ గుర్ర రూపాన్ని చూస్తాడు. తపస్సులో ఉన్నటువంటి ఆమెను గుర్తించి తను ఒక మగ గుర్రం అయ్యాడు. మనం ఇంతవరకు చెప్పుకున్నాం, నిన్న ఇంతవరకు మనం విన్నాం
ఆ తపస్సులో ఉండినటువంటి ఆడగుర్రాన్ని ఆ సంజ్ఞా దేవిని చూసి తాను ఒక మగగుర్రమై దగ్గరికి వచ్చి నిలుస్తూ ఉండగానే, కేవలం చూస్తూ ఉండగానే వాళ్ళకు అశ్విని దేవతలు జన్మించారు. వీళ్ళు మామూలు దేవతలు, వీళ్ళు ముట్టవలసిన పనే లేదు, చూస్తే చాలు, దృష్టి మాత్రం నమిళ్ళులాగా. ఆ మయూరాకు కూడా అదే గుణం ఉన్నది అని చెప్తారు. వాళ్ళకు అశ్విని దేవతలు జన్మించారు. వీరే దేవ వైద్యులు అని చెప్తున్నారు. ఆరోగ్యప్రదుడైనటువంటి సూర్యుని పుత్రులు వీళ్ళు, దేవ వైద్యులు, అశ్విని దేవతలు. అశ్విని దేవతలు ఒక్క పరి మనం కొలుచుకుంటే, ధ్యానం చేసుకుంటే, వాళ్ళ చరిత్రను చెప్పుకుంటే ఆరోగ్యమవుతుంది, కంటి దృష్టి బాగా ఉంటుంది అంటారు అశ్విని దేవతల యొక్క వరప్రసాదంతో. కన్నుకు వచ్చినటువంటి జబ్బులు పోతాయని కూడా అంటారు. శరీరానికి తగిలినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, అన్ని జాతులు స్కిన్ ప్రాబ్లములు కూడా మనకు ఈ అశ్విని దేవతల్ని తలుచుకుంటే, దిన్నము ఆ మంత్రాన్ని చెప్పుకుంటే కూడా బాగా అవుతాయి అని చెప్తారు. అటువంటి అశ్విని దేవతలకు అంత శక్తి ఉన్నది. ఎప్పుడు అశ్విని దేవతలు పుడుతూ ఉండగానే దేవతలంతా 333 కోట్ల దేవతలు ఆ అశ్విని దేవతలను దర్శనం చేయటానికి వచ్చి, అశ్విని దేవతలు పుడుతూ పుడుతూ ఉండగానే చిన్నపిల్లల్లాగా పుట్టలేదు వాళ్ళు, మహాజ్ఞానవంతులై మహా వృద్ధరూపంగా ఉండినటువంటి బాలకులై కనపడ్డారు అక్కడ. వృద్ధరూపమైనటువంటి బాలకులు, బాలక రూపంతోనే వృద్ధరూపులైనటువంటి అటువంటి ఆ అశ్విని దేవతల్ని తలుచుకోవటము ఒళ్ళు పులకరిస్తుందంటారు. అటువంటి అశ్విని దేవతల్ని గురించి దేవతలంతా స్తుతిస్తున్నారు. వందనం అశ్విని దేవులారా, వందనం అశ్విని దేవులారా, అందమై అమృతమై అందరారా, అందమై అమృతమై అందరారా, వందనం అశ్విని దేవులారా, వందనం అశ్విని దేవులారా, అందమై అమృతమై అందరారా, అందమై అమృతమై అందరారా. అమృతమే తినడియా సురులగైనా, అమృతమే తినడియా సురులగైనా, ఔషధాలిచ్చిడి వైద్యులారా, ఔషధాలిచ్చిడి వైద్యులారా, ఔషధాలిచ్చిడి వైద్యులారా, ఔషధాలిచ్చిడి వైద్యులారా, అమృతమే అంటని శుద్ధ బుద్ధి, అమృతమే అంటని శుద్ధ బుద్ధి, అందమై మించున సత్యులారా, అందమై మించున సత్యులారా, అందమై మించున సత్యులారా, అందమై మించున సత్యులారా, వందనం అశ్విని దేవులారా, అందమై అమృతమై అందరారా, వందనం అశ్విని దేవులారా, అందమై అమృతమై అందరారా. శవన సన్మైత్రిచే యజ్ఞ భాగా,
చవన సంమైత్రిచే యజ్ఞభాగ మరలగై కొన్న సౌ మాత్మారా మరలగై కొన్న సౌమ్యాత్ములారా మరలగై కొన్న సౌమ్యాత్ములారా మరలగై కొన్న సౌమ్యాత్ములారా ముక్కవోని రవికి నీ సంజ్ఞకున్న ముక్కవోని రవికి నీ సంజ్ఞకున్న పుత్రులౌ సచ్చిదా నందులారా పుత్రులౌ సచ్చిదా నందులారా పుత్రులౌ సచ్చిదా నందులారా పుత్రులో సచ్చిదా నందులారా వందనం అశ్విని ప్రేములారా అందమై అమృతమై అందరారా అందమై అమృతమై అందరారా వందనం అశ్విని దేవులారా అందమై అమృతమై అందరారా నా సత్యులు అంటే అసత్యం అంటని వారు నా సత్యులు అసత్యం అంటని వారు అశ్విని దేవతలు అసత్యం అనేదే అంటదు వాళ్లకు శవన మహర్షి వారికి కొత్తగా యజ్ఞ భాగాల్ని ఇవ్వలేదు వాదాల్లో ఉన్నటువంటి యజ్ఞ భాగాలను ఇంద్రుడు అసూయతో ఇవ్వడం మానేసినటువంటి యజ్ఞ భాగాలను తిరిగి మళ్ళీ ఇప్పించాడు శమనుడు వీరు దాన్ని మారంతో గాక అంటే పోట్లాటతో గాక ఉపాయంతో సాధించారు మొక్కవోని రవి అంటే విశ్వకర్మ చక్కక ముందున్నటువంటి రవి పరిపూర్ణ జ్యోతిష్యు అని చెప్పి విశ్వకర్మ అలంకారం చేశాడు చెక్కింది కాదు అక్కడ ఏదో సానబెట్టి చెక్కాడు అనుకుంటారు కాదు అక్కడ విశ్వకర్మ అగ్ని ఆ సూర్యుడిని అలంకరించాడు అని సంజ్ఞ అంటే సంపూర్ణ జ్ఞానము అని అర్థం ఇక్కడ వారి పుత్రులే అశ్విని దేవతలు ఇక తర్వాత సూర్యుడు ఆ దేవతలందరినీ కూడా సమావేశపరిచి తన సమస్యను చెప్పుకున్నాడు ఈ భార్య కోసం తన తేజస్సును తగ్గించమని కోరాడు నా ఉష్ణతను నాలో ఉండేటువంటి తనకు తానే ఉత్పత్తి చేసుకునేటువంటి గ్యాస్ అంటారు దాన్ని ఆ తేజస్సు అంటారు ఆ తేజస్సును ఏమైనా కానీ కొంచెం తగ్గించు అని చెప్తాడు మామగారైనటువంటి విశ్వకర్మ ఆ విశ్వకర్మ దేవతల ఇంజనీరు ఒక యంత్రం నిర్మించి దానితో సూర్యుని సానబెట్టాడు సానబెట్టాడంటే అలంకారం చేశాడు ముఖానికి పౌడర్ వేసి రుద్దినట్టుగా శరీరాన్నంతా కూడా ఆ విధంగా వెన్నపూసతో రుద్దినట్టుగా రుద్దుతాడు అదే సానబట్టడం అంటే అంతేగాని ఏదో గర్గస్తో సరిచేసి అక్కడక్కడ కోసి సరిచేయలేదు అక్కడ సానబట్టినప్పుడు అప్పుడు రాలినటువంటి తేజస్సులు ఆ చూర్ణం నుంచి విష్ణు చక్రము శివుని శూలము అష్టవశువులు శంఖాలు తయారయ్యాయి విష్ణు చక్రం పుట్టింది అక్కడి నుంచేనే శివుని శూలం పుట్టింది కూడా అక్కడి నుంచేనే అష్టావశువులు పుట్టింది కూడా శంఖాలు కూడా అక్కడి నుంచినే అని చెప్తున్నారు ఆ విధంగా సంజ్ఞాసూర్యుల కాపురం మళ్ళీ చక్కబడింది కొంచెం తేజస్సు తగ్గిన తర్వాత సంజ్ఞ ఒప్పుకుంది సద్య ఇప్పుడు వెళతాను కాపురానికి లేకపోతే ఈయన చూస్తే నాకు చేత కాదు నేను చూడలేనని చెప్పేసి మళ్ళీ చక్కబడింది వారికి సువర్చల అనేటువంటి పుత్రిక కలిగింది ఆమెను సూర్యుడు తన దగ్గర విద్యలను అభ్యసించినటువంటి
ఆంజనేయుడికిచ్చి వివాహం చేశారు. ఆమెను ఆంజనేయుడికిచ్చి వివాహం చేశారు. ఆంజనేయుడు ఒక దేహంతో, ఇక సూర్యుడు తన గురువు కాబట్టి మొదట్లో నాకెందుకు పెళ్ళి అన్నాడు. కానీ సూర్యుడు సద్గురువు కాబట్టి గురువు చెప్పిన మాట వినకపోతే ఏమైపోతానని చెప్పి ఇంకొక శరీరాన్ని అక్కడ పెట్టేశాడు. ఇంకొక శరీరాన్ని పెట్టి ఆ శరీరానికి దానికి చేయండి పెళ్ళి నాకొద్దు అని చెప్పి ఆంజనేయుడు ఒక దేహంతో గంధమాదన పర్వతం మీద గృహస్థుడిగా ఉంటాడు. అక్కడ గంధమాదన పర్వతంలో ఒక రూపంలో ఒక ఇంకొక రూపంలో అక్కడ ఉండిపోతున్నాడు. అక్కడ అటువంటి సూర్యదేవుణ్ణి ఉపాసన చేయటం, ఆ సూర్యదేవుణ్ణి ఇక్కడ ఆంజనేయుడు ఉపాసన చేశాడు. హే సూర్యదేవా మాం పాగి మాం పాగి, హే సూర్యదేవా మాం పాగి, హే సూర్యదేవా మాం పాహి, హే సూర్యదేవా మాం పాగి, హే సూర్యదేవా మాం పాగి, హే సూర్యదేవా మాం పాగి. హనుమంతునకు నీవు గురువౌదువు, హనుమంతునకు నీవు గురువౌదువు, హనుమంతునకు నీవు గురువౌదువు, హనుమంతునకు నీవు గురువౌదువు, రఘువంశమునకి మొదలవుదువు, రఘువంశమునకి మొదలవుదువు. హరిహరులకే దక్ష నేత్రానివి, హరిహరులకే దక్ష నేత్రానివి, గ్రహములన్నిటికీ రారాజు, గ్రహములన్నిటికీ రారాజు, గ్రహములన్నిటికీ నీవు రారాజు, గ్రహములన్నిటికీ రారాజు. సూర్యదేవా మాం పాహి, హే సూర్యదేవా మాం పాహి, సూర్యదేవా మాం పాహి, హే సూర్యదేవా మాం పాహి. నిన్ను చూచి లోకం వికసించును, నిన్ను చూసి లోకం వికసించును, నువ్వు లేక లోకం కళ తప్పును, నువ్వు లేక లోకం కళ తప్పును, ఔరౌర లోకం ఒక పద్మము, ఔరౌర లోకం ఒక పద్మము, నువ్వు లోక బంధుండ విధి సత్యము, నువ్వు లోక బంధుండ విధి నిత్యము. సూర్యదేవా మాం పాహి, హే సూర్యదేవా మాం పాహి, హే సూర్యదేవా మాం పాహి, హే సూర్యదేవా మాం పాహి. భాస్కరుడ వీవు దినకరుడ వీవు, భాస్కరుడ వీవు దినకరుడ వీవు, శ్రీకరుడ ధీకరుడ శంకరుడ వీవు, శ్రీకరుడు ధీకరుడు శంకరుడు వీవు, శ్రీకరుడు ధీకరుడు శంకరుడు వీవు, శ్రీకరుడు ధీకరుడు శంకరుడు. గ్రహపతివి నీవు జనపతిని నీవు, గ్రహపతివి నీవు జనపతిని నీవు, శ్రీ సచ్చిదానంద శుభమూర్తి, శ్రీ సచ్చిదానంద
శుభమూర్తి సూర్యదేవా మామాని సూర్యదేవా మామాని సూర్యదేవా మామాని సూర్యదేవా మామాని. ఒక్కసారి జమదగ్ని మహర్షి పగటి పూట తన భార్య దగ్గరకు చేరాడు. భార్యను ముట్టుకున్నాడు. అది ఇది గమనించినటువంటి కర్మసాక్షి సూర్యుడు కిందికి దిగి, ఇదేమిటయ్యా నీలాంటి మహాత్ములే ఇట్లా చేయొచ్చా అన్నాడు. పగటి పూట భార్యను ముట్టవచ్చా అని. ముట్టకూడదు అంటారు మహర్షులది కూడా. అప్పుడు జమదగ్ని కోపించి, ఏంటి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చావు నువ్వు, నీవు శత్రు పరాభవం అనుభవించు అని శాపమిచ్చాడు. అంటూనే సూర్యుడు, నేను కర్మసాక్షిని కాబట్టి ఉండింది ఉన్నట్టుగా చెప్పితే నాకే శాపం ఇచ్చావు నువ్వు అని, నీవు క్షత్రియుల చేతిలో మరణించు అనేశాడు. ఒకరికొకరు శాపం ఇచ్చేసి, నువ్వు క్షత్రియుల చేతిలో మరణించు నువ్వు అని సూర్యుడు ప్రతిశాపం కూడా పెట్టేశాడు. అట్లనే కార్తవీర్య అర్జున్ పుత్రులు జమదగ్నిని సంహరించారు అనే కథను మనం ఒక పరియం చెప్పుకున్నాం. కొంతకాలానికి అమృతమథనం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కథ అమృతమథనం. మోహినీదేవి వచ్చి అమృతాన్ని పంచుతుంది. దేవతల పంక్తిలో రాహువు కూడా దూరాడు. అప్పుడు సూర్యుడు ఆ విషయాన్ని గమనించి, ఆ దొంగచాట వచ్చిన వాడిని గమనించి విష్ణువుకి సంజ్ఞ చేశాడు. ఇట్లా వచ్చాడు ఇక్కడ ఈ రాక్షసుడుని. విష్ణు వాణ్ణి చక్రంతో ఖండించాడు, రాహు అనే రాక్షసుడిని. అప్పటి నుంచి సూర్యుడికి అప్పుడప్పుడు రాహు వల్ల పరాభవం సంభవిస్తాడు. అందుకని అదే శాపం అది. ప్రతి సంవత్సరం రాహువు నుంచి చాలా బాధపడుతూ ఉంటాడు. గ్రహణం అంటామే మనం. సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ కూడా, ఒకడే అయినప్పటికీ మనం అనుకున్నాం ఇంతవరకు, 12 మాసాలకు 12 గురు ఆదిత్యులు మహర్షులందరూ కీర్తించారు. ఆదిత్యులు చైత్రం ధాత, చైత్రమాసంలో ధాత అని, వైశాఖం ఆర్యముడు అని ప్రార్థన చేస్తున్నాను, జ్యేష్టం మిత్రుడు అని, ఆషాఢం వరుణుడు, శ్రావణం ఇంద్రుడు ముందుగానే చూపించాడు, భాద్రపదం వివస్వంతుడు, ఆశ్వీజం త్వష్ట కార్తీకం విష్ణువు, మార్గశీర్షం తరియముడు, పుష్యం భగుడు, మాఘం పూషుడు, పాల్గుణం క్రతువు. ఇక్కడ 12 మాసాలు 12 విధమైనటువంటి పేర్లతో ఉపాసన చేస్తున్నాం. చైత్రే దాత కీర్తితోయం, వైశాఖే చార్యమేటిపి, చైత్రే దాత కీర్తితోయం, వైశాఖేచార్య మేత్యపి, జ్యేష్ఠే మిత్రయితి ఖ్యాత, జ్యేష్ఠే మిత్రయితి ఖ్యాత, ఆషాఢే వరుణోపి చ, శ్రావణే త్వింద్రనామాసౌ
వివస్వాం భాద్రమాసకే అశ్వినే త్వష్ట్రు సంయోగం కార్తీకే విష్ణు నామక మార్గశీర్షే తర్యమక్ష పుష్యే భగ ఉదీరిత మాఘ పూషేతి విఖ్యాత పాల్గునే క్రతురిత్యపిం ఏకో రవిర్ద్వాదశాత్మ ఏకో రవిర్ద్వాదశాత్మ కీర్త్యతే ముని సత్తమే ముని సత్తమై ఈ పేర్ల యొక్క విషయంలో కొంచెం వ్యత్యాసం అప్పుడప్పుడు అక్కడక్కడ వస్తూ ఉంటుంది. కొన్ని భేదాలు దండిగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. మిత్ర ఇవి అందరూ చెప్పుకునేటువంటివి. మిత్ర రవి సూర్య భాను కఘ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సమిత్ర అర్క భాస్కరేభ్యో నమో నమః. ఇవి మామూలుగా అందరూ చెప్పుకునేటువంటి 12 పేర్లు. వీటిని సూర్య నమస్కారాల్లో వినియోగిస్తూ ఉంటారు. ఇవి చెప్పుకున్నా చాలంటారు. ఆ పెద్దవి చెప్పకపోయినా ఇవి చెప్పితే చాలు అని చెప్పుకొని వచ్చారు. ఆర్యమాచైవదాతాచ భారత వివస్వాన్ సవితాచైవ మిత్రో వరుణ ఏవచ అంశో భగశ్యేతి తేజ ఆదిత్య ద్వాదశ స్మృతాఘ ఆదిత్య ద్వాదశ స్మృతాఘ. వీరంతా కూడా కశ్యప పుత్రులని పురాణ వాక్యం కూడా ఉంది ఇక్కడ. మైత్రావరుణి ఒకసారి జ్యేష్ఠ మాసంలో సూర్యుడు ఉష్ణదేవతగా వరుణుడు సీతదేవత ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు. ఉష్ణదేవత సీతదేవత సూర్య వరుణుడు ఇద్దరు కలిసి వచ్చిన సందర్భంలో ఊర్వశిని చూసి మోహంలో పడ్డారు. ఊర్వశి ఇదే పని కదా, అందరినీ మోహంలో వేస్తూ ఉండే పని కదా. ఊర్వశి ఎందుకు వచ్చిందో తెలియదు అక్కడ, మోహంలో పడేసింది. జ్యేష్ఠ మాసంలో సూర్యుడి పేరు మిత్రుడు అని ఆమె వాళ్ళిద్దరిని చూసి విరుద్ధ స్వభావులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా ఒకే ఆకారాన్ని చూసి మోహిస్తున్నారు. సీతము ఉష్ణము రెండు ఒకే, వీళ్ళు విరుద్ధ భావంగా ఉండేటువంటి వాళ్ళు. అయినా ఒక రూపాన్ని చూసి నన్ను చూసి వీళ్ళు మోహిస్తున్నారు. అందుకని ఇది లోకానికి మంచిదే అయ్యేటట్లయితే నా రూపాన్ని చూసి మీరు ఆనందించండి అందట. ఫోన్లేండి, ఇది ప్రపంచానికి ఏదో మంచిది అనిపిస్తుంది, నన్ను మీరిద్దరూ చూస్తున్నారు కాబట్టి చూసుకోపోండి అనేసింది. ఆ మిత్రావరుణులు ఇద్దరు కూడా తేజస్సును వదిలేరని చెప్తారు. ఊర్వశి ఆ రెండు తేజస్సులను కూడా ఒకే కుండలో ఉంచి పోషించసాగింది. ఆ కుండలో ఉంచే వశిష్ఠుడు అగస్త్యుడు జన్మించారు. అందువల్ల వాళ్ళకి మైత్రావరుణి అని పేరు వచ్చిందని చెప్తారు. కాశీలో ద్వాదశాదిత్యులు, కాశీ అని అంటే చాలు, ఇక్కడ సూర్యుడిని మనం తలుచుకుంటున్నాం. ఒకప్పుడు కాశీరాజు అయినటువంటి దివోదాసు కాశీ విశ్వేశ్వరుణ్ణి కాశీ నుంచి బయటకు పంపేశాడు. అదొక పెద్ద కథ. అప్పుడు అక్కడ విశ్వేశ్వరుడు సూర్యుడిని పిలిచి దివోదాసు ధర్మం తప్పేలాగా చూడమని కాశీ పంపాడు. ధర్మం తప్పితే అప్పుడు దివోదాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ కాశీకి శివుడు రావచ్చు అని ఒక నాటకం
ఆడటానికోసం తయారైపోయింది, ఒక టీం తయారైపోయింది. ఆ సూర్యుడు ఆ ప్రయత్నంలో విఫలుడైపోయాడు. తిరిగి వెళ్ళి ఆ విశ్వేశ్వరుడికి ముఖం చూపలేక కాశీలోనే ద్వాదశ రూపాలతో నిలిచిపోయాడట. ఇక ప్రయోజనం లేదు, అక్కడే ఉండిపోయాడు, కాశీ వదిలి రాలేకపోయాడు. శివుడు చెప్పిన ఆజ్ఞ పాలించలేదే, మళ్ళీ శివుడి దగ్గర వెళితే ఇంక నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఇక నేను ఉండను అని చెప్పేసి, కాశీ వదిలి ఉండలేను నేను అని చెప్పేసి అక్కడే ఉండిపోయాను. ఆ కాశీలో సూర్యుడి యొక్క రూపాలు, లోలార్కుడు, ఉత్తరార్కుడు, సాంబాదిత్యుడు, ద్రుపదాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఖకోల్కాదిత్యుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు.